నాగరాజు దారుణంగా అయ్యా ముఖ్యమంత్రి గారు కూడా ఈయన భాష ఇంకా దారుణం అండి అయ్యా, ఏదో పీక్ మీ కాలేజ్ మట్టి దుక్కేస్తాడట, ఏంటి దుక్కేది దారంటి పోయి మనిషిని అలా అనం చూద్దాం, ఇంట్లో పని మనిషిని అలా అనం చూద్దాం, కాలేజ్ చేస్తారు సార్. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా భాష దారుణమైన భాష తాడేపల్లిగూడెం మీటింగ్లో అయ్యా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కొంచెం ఏదో వద్దు వద్దన్నా కూడా రెచ్చిపోతా మాట్లాడుతూ ఉన్నారు అయ్యా. ఒక విషయం అడుగుతాను సార్, ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని, ఈ పౌరుషం ఈ కోపం ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్లో మీకు అవమానం జరిగినప్పుడు ఏమైపోయాయి? ఆ రోజు హైదరాబాద్లో వీరికి అవమానం ఘోరాది ఘోరంగా అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం ఈ పట్టుదల ఈ ఆవేశం ఎక్కడ పోయారు అడుగుతా ఉన్నా? అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలం కొన్ని సంవత్సరాలకి మరి టిఫిన్ తింటామా? ఎంత దారుణం సార్! అటువంటి అవమానం బహుశా సామాన్యులు కూడా జరిగి ఉండదండి. అటువంటి అవమానం జరిగినప్పుడు ఏమి మాట్లాడలేదు ఆ పెద్ద మనిషి. ఈరోజు ఇక్కడ వచ్చేసేసి హైదరాబాద్ కాకుండా మనూరు వచ్చేసేసి ఉన్నది ఒకటి లేదు పది మాటలు చెప్పేసి ఇంకా ఆవేశం పడిపోతూ ఆయాస పడిపోతూ మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతుంటే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసే ఒక అజిన్ ఉన్నాడు, ఆయనతో తిట్టిస్తున్నాడు సార్ నన్ను. పందనో కుక్కనో ఏదో తిట్టిస్తున్నాడు సార్ అయ్యా. నేను రెండు మూడు సార్లు చెప్పాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడెక్కడో తెర వెంకాలంటే మాట్లాడడం కాదు, ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగి ప్రశ్న మీ సమాధానం చెప్పాలి, తెరచాటు ఉండి క్లబ్బులు నడిపితో మీరు మాట్లాడించకండి, సినిమాలో చిన్న పాత్ర విషయంతో మాట్లాడించకండి, దమ్ము ధైర్యం ఉంటే మగవాడు అయితే ప్రెస్ మీద పెట్టండి, పెట్టి నన్ను తిట్టండి, నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి, ఆ ప్రశ్న సమాధానం అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగిన ప్రశ్నలు మీకు సమాధానం చెప్పాలా? అప్పుడు రెండు మూడు సార్లు వారిని కోరానండి, మీరు మీడియా ద్వారాని స్పందన లేసారు కదా, బూతులు ఎక్కువ తిట్టింతా ఉన్నారు, కాలమే చెప్పాలి తీర్పు అయ్యా. మన పిఠాపురం ఓటర్లు అమ్ముడైపోయే ఓటర్లుగా వారు లక్ష రూపాయలకి ఓటు చెప్పిన కొనేస్తారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు కుమ్మిలించేస్తాడైనా అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనందరం అమ్ముడైపోయే మనుషులాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు అన్నానికి ఎవరికి లోటు లేదు, అంత అమ్ముడైపోయే బతుకు ఎవరికి లేదండి అయ్యా. ఎక్కడో ఒకరో ఇద్దరు ఉంటారు ముసలుడు పాపం పేదవాళ్ళు ఉంటారు అయ్యా. రెండోదండి, అధికారం ఆ కూటమికి వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారట అండి.